విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి, పూసపాటిరేగ, గజపతి నగరం సహా పలు మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్ లో 18,781 హెక్టార్ల మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఆరంభం నుంచి వర్షాలు అనుకూలించడం, తెగుళ్ల ప్రభావం లేకపోవడంతో దిగుబడి బాగుంది. పంట కోతకొచ్చిన సమయానికి ఎడతెరిపి లేని వానలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 30% మంది రైతులు కోతలు పూర్తి చేయగా వర్షాలకు మొక్కజొన్న కంకులు మొలకెత్తడంతో పెట్టిన పెట్టుబడులు నీళ్ల పాలయ్యాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గత 8-9 రోజుల నుంచి వాన కొరడం వల్ల పొలంలో ఉన్నది ఇప్పుడు ఇక్కడ రాయి మీద వేసాం. నేనప్పటికీ జొన్న పంట చూస్తూనే ఉన్నారు మీరు, మొక్క గట్ట వచ్చేసాను. ఇది మరి ఇప్పుడు మాకు అమ్ముకునే స్థితి కూడా పనికిరాదు, ఇక్కడ వదిలేయడం తప్ప. 50 ఎకరాలు సుమారు వేసారు అందరు రైతులు టోటల్ గా, ఎవరికి ఒక చెంటుకు కూడా పనికిరాదు. మొత్తం కొంతమంది రైతులు పడుకు మీద తెచ్చేసారు. కప్పుకుందాము, ఆడించుకుందాం, రేపు మాకు ఆడించుకుందాం టైంలో మొత్తం వర్షం వచ్చిపోయింది. చూస్తాను కదా మీరన్నా, ఏది బాగోదు. మళ్ళా దీన్ని చూసి మళ్ళీ ఓడుకొని తెచ్చుకొని పెట్టుకోవాలి. అది తప్పింది, రెండు ఆధారం లేదు. ఆ తండ్రి ఏం చేస్తాడో చెయ్యి. గతేడాది ఎకరాకు 16 క్వింటాళ్ల దిగుబడి రాగా రైతులకు ఎకరానికి 18,000 నుంచి 20,000 రూపాయల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పంట మొత్తం తడవడంతో పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు లబోదివోమంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొలంలో పంట దెబ్బతిన్నప్పుడే పరిహారం వస్తుందని, కోసిన మొక్కజొన్నకు పైసా కూడా రాదని అధికారులు చెబుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఆ జొన్న పాడైపోయి శుభ్రం నీటిలో కలిసిపోయిందండి. వర్దపాతం కూడా దాన్ని తీయడానికి కూడా మాకు అవకాశం లేదు. మళ్ళీ తిరిగి పంట పెట్టుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు. మీరు ప్రభుత్వం మరి ఏం కోరుతారు, ఏం సాయం చేస్తారని మేము కొంచెం మీ కోసం ఎదురు చూస్తామండి. 4 ఎకరాలు మొక్కజొన్న వేసాను. మాకు ప్రభుత్వం నుంచి మాకు కనీసం ఒక జొన్నల ప్యాకెట్ కానీ, ఒక ఎరువుల ప్యాకెట్ కానీ, కనీసం ఒక టార్పన్ కానీ ప్రభుత్వం నుంచి ఏ సబ్సిడీ కూడా మాకు కనీసం మాకు అందలేదండి. ప్రతి రైతు దగ్గర, అలాగే మా ఊర్లో మా గ్రామంలో 100 మంది రైతులండి. 100 మంది రైతులకి ఇదే పరిస్థితి. 100 మంది రైతులు కూడా ఆదుకొని కొనాలని రైతు పరిస్థితి కేంద్రంలోనూ దయచేసి గవర్నమెంట్ కొనమని కోరుతున్నామండి. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సబ్సిడీలు, సహకారం లభించకపోయినా రెక్కల కష్టాన్ని నమ్ముకొని ప్రకృతి చేతిలో నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాలకులే న్యాయం చేయాలని కోరుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. అధికారులు గాని మన సచివాలయం గాని ఎవరూ రాలేదు బాబు. మన దగ్గరికి సచివాలయం దగ్గరికి వెళ్తే మన గుండె కూడా రాలేదు బాబు. అవసరమైతే బయటకు వెళ్ళి 300-400 ఇట్టు గుండె కూడా కొనుక్కున్నాం గానీ మన దగ్గరికి అది కూడా రాలేదు బాబు. మోదీకి అయితే 100,000 రూపాయలు అయింది బాబు. దయచేసి మరి పంటని ఏడు చేస్తారు, మీరు ఎలాగ మార్జిన్ చేసి కొంటారు అనేది చూస్తున్నారు రైతులు ఎదురు చూసి. దగ్గర నచ్చన్నారు పెట్టుబడి పెట్టాం, బంగారం పెట్టు, నెత్తూరు కూడా ఊడిసో నానా బాధలు పెట్టాం. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏమి చూడలేదు. ఈ పట్టి ఊడు కూడా ఏమి ఉన్న రైతులు అయిపోరని ఎప్పుడు మనకి చూడలేదు. చూడడం చెందని ఇది మాకు ఉన్నది. ఈ సందర్భంలో మాకు ఈ పంట ఇప్పుడు కొండ రాలేదు, ముందుకు రాలేదు. అలా రోడ్డు మీద పడి అలాగే ఎడుతాను. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామని, నిబంధనలకు అనుగుణంగా సాయం అందేలా చూస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.